हाई अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो लो इंकोक ब्यूटिफुल ब्लौज तो अच्छे मे मुंकोचेसि चूस्तुन्नारु कदा नाकैते चाला अंटे चाला बागा नच्चिंदि ई डिजाइन वच्चेसि ఒక జ్యువెలరీ ప్యాటర్న్ అన్నమాట కిడ్స్ ఫుల్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సో నెక్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్ నెక్ అయితే తీసుకున్నాను అండ్ నెక్ కి ఒక 3 స్టెప్స్ ఉండేలాగా లాంగ్ హారం డిజైన్ అన్నమాట ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఎస్పెషల్లీ కిడ్స్ కి అయితే చాలా చాలా బాగా ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ డిజైన్ వచ్చేసి చూస్తారు కదా ఇలా నేను మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఇలా కుందన్స్ దొరుకుతాయండి మనకి బయట క్లిప్ స్టోన్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి అండ్ మోడల్స్ కలర్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఈ మధ్య కాలంలో చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా ఈజీగా అయిపోతుంది సో నేను వచ్చేసివి 3 తీసుకున్నాను అన్నమాట మీకు లెహంగా కలర్ తీసుకుంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది సో నేను వచ్చేసి ఇక్కడ లెహంగా కలర్ లో గ్రీన్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను ఈ మిడిల్ డిజైన్ అంతా కూడా నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్ తో గీసేసానండి పెన్సిల్ తోటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా డ్రాప్ షేప్ లో ఉండే కుందన్స్ ని అయితే నేను తీసుకొని ఇక్కడ జస్ట్ నార్మల్ గా అంటించేస్తున్నాను అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారండి క్లిప్ స్టోన్స్ అయితే ఊడిపోతున్నాయి సిస్టర్ అనేసి మాక్సిమం నాకైతే ఊడట్లేదనే చెప్తానండి ఎందుకంటే గ్లూ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి సో ఎక్కువ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా గనక మనం డ్రై అవనిస్తే మార్నింగ్ వచ్చేసరికి మనకి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి వెంటనే అయితే స్టిచ్ చేయొద్దండి ఇప్పుడు ఇదంతా కూడా క్లిప్ స్టోన్స్ అంటించుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇట్ సైడ్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ లో ఉండే జస్ట్ నార్మల్ కుందన్స్ ని అయితే అంటించేస్తున్నాను ఇంత 3 స్టెప్స్ వద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ 2 స్టెప్స్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదండి అంటే సారీ మీద బ్లౌజ్ సారీ మీద బ్లౌజ్ కి ఏంటంటే మనకి సింగిల్ లైన్ కూడా వేసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్ కు ఉంటాయి కదా మన లాంగ్ ఫ్రాక్ కి బాడీ పార్ట్ లో కూడా ఇంత హెవీ అయిపోతుంది బాడీ అంత పెద్దగా అయిపోతుంది అనుకున్న వాళ్ళు జస్ట్ నెక్ వరకు ఎలా ఉంటుందంటే మనకు ఒక లైక్ నెక్లెస్ కాని చౌకర్ లాగా కూడా ఉంటుంది ఇంత హెవీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం జ్యువెలరీ అనేది చాలా సింపుల్ గా వేసుకున్నా కాని బ్లౌజ్ డిజైన్ అన్నది హైలైట్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్ షేప్ లో జర్కన్ స్టోన్స్ ని అయితే అంటించేస్తానండి ఫస్ట్ వచ్చేసి గ్లూ అప్లై చేసుకొని జర్కన్ బేస్ అయితే పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి 3 స్టెప్స్ కూడా మిడిల్ లో మనం ఏదైతే లాకెట్స్ లాగా తీసుకున్నామో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం జర్కన్ బేస్ తీసుకున్నాం కదా దాని మిడిల్ లో వచ్చేసి జర్కన్ స్టోన్స్ ని అయితే ఈ విధంగా అంటించేస్తున్నాను అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత కూడా మీతో డెఫినెట్ గా అయితే షేర్ చేస్తానండి డిజైన్ ఎలా ఉంది ఏంటి ఆఫ్టర్ స్టిచింగ్ తర్వాత అని సో ఇవన్నీ అంటించేసాం కదా ఇవంతా కూడా నేను హోల్ నైట్ డ్రై అయిపోనిచ్చాను అండ్ మొత్తం కూడా ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఈ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి నేను ఇవి మనకి దండల్లాగా దొరుకుతాయండి సో ఇలా బంచెస్ లాగా అన్నమాట ఈ బంచెస్ తీసుకొని మనం ఫస్ట్ ఏదైతే క్లిప్ స్టోన్స్ అంటించామో దాని చుట్టూతా కూడా ఈ పూసల్ని అయితే స్టిచ్ చేసుకోవాలి దీనికి నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి జరి థ్రెడ్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు
ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మనకి బీట్స్ ఉంటాయి కదండి, ఒక బీట్ అండ్ ఒక గోల్డ్ పూస అయితే తీసుకొని ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే గ్రీన్ కలర్ కుందన్స్ని అంటించుకున్నామో అండ్ దాని చుట్టూతో అవుట్లైన్ వచ్చేసి సేమ్ గోల్డ్ థ్రెడ్ తోటి అయితే గోల్డ్స్ వేసేసుకుంటున్నాను. ఇలా లీఫ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లాస్ట్లో అయితే నాట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ లైన్ అయితే డ్రా చేసుకుందామండి. సో మనకి మిడిల్లో ఈ లాకెట్స్ లాగా ఏదైతే ఉన్నాయో అవంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి నెక్ అంతా కూడా ఒక గోల్డ్ పూస అండ్ గోల్డ్ కలర్లో ఉండే బీట్స్ తీసుకున్నాను. ఈ బీట్స్ వచ్చేసి హాఫ్ బీట్స్ కాదండి, కొంచెం పొడవుగానే ఉన్నాయన్నమాట. అండ్ మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్స్ పెట్టే బేస్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా వన్ బై వన్ చూసుకుంటూ వరుసగా స్టిచ్ చేసుకోవడమే చాలా చాలా సింపుల్ అండి. అండ్ డిజైన్ అయితే హైలైట్గా కనిపిస్తుంది, కుట్టడం అయితే చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఇలా వన్ బై వన్ అంతా కూడా నెక్ అంతా మిల సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క చైన్ వచ్చేసి 4 లైన్స్ అయితే తీసుకున్నానండి నేను. మీకు 4 లైన్స్ కుట్టలేము అనుకున్న వాళ్ళు 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. నేనేంటంటే కిడ్స్కే కదా అన్నట్లు కొంచెం హెవీగా తీసుకున్నాను. అండ్ పెద్దవాళ్ళు కావాలి అనుకుంటే 3 లైన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిడిల్లో ఏదైతే జర్కిన్ స్టోన్ బేస్ కుట్టుకున్నాం కదా, దానిపైన ఈ స్టోన్స్ అన్నిటినీ కూడా అంటించేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిగతా అన్నీ కూడా స్టోన్స్ అంటించేసుకోవాలి. చైన్స్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది జస్ట్ 1 ఆర్ 2 డేస్లో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది.